హక్కులు కల్పించగలదు కాబట్టి. బీజేపీని 10 సంవత్సరాలుగా చూసాం, ఒక్కటి కూడా మనకు మేలు చేయకపోగా ఒకవైపు చంద్రబాబు గారు, ఒకవైపు వైసీపీ మొత్తం వాళ్ళకే బానిసలయ్యారు. ఇలాంటి పరిస్థితిలో ఒక కాంగ్రెస్ పార్టీ తప్పితే ప్రజల పక్షాన నిలబడే పార్టీ లేదు కాబట్టి రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీలో చేరింది. మీరు ఆశీర్వదించండి, రాజశేఖర రెడ్డి బిడ్డ మాకు మీకు మాటిస్తుంది, 10 సంవత్సరాల ప్రత్యేక హోదా రాజశేఖర రెడ్డి బిడ్డ తీసుకొస్తుంది ఆంధ్ర రాష్ట్రానికి. మీరు ఆశీర్వదించండి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఒక ప్రత్యేక హోదా కాదు, పెద్ద పెద్ద పరిశ్రమలే కాదు, పోలవరం ప్రాజెక్ట్ అయినా, రాజధాని అయినా, కడప స్టీల్ ఫ్యాక్టరీ అయినా, ఇలా ఒకటి కాదు రెండు కాదు, ఆంధ్ర రాష్ట్రానికి చెందాల్సిన ప్రతి హక్కును రాజశేఖర రెడ్డి బిడ్డ తీసుకొస్తుంది. మీరు ఆశీర్వదించండి, ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు పరిపాలన చేశాడు, వ్యవసాయం పండుగగా చేశాడు, మట్క చెల్లెలుగా అన్నగా చూసుకున్నాడు, మళ్ళీ రాజశేఖర రెడ్డి బిడ్డ మాటేస్తుంది. మీరు ఆశీర్వదించండి, ఆ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన మీ గడపకు తీసుకొస్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డ. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. అక్క చెల్లెలకు మాటిస్తున్నాం, ఇల్లు గడవడం ఎంత కష్టం అయిపోయిందో కాంగ్రెస్ పార్టీ అర్థం చేసుకుంది కాబట్టి మీ ఇల్లు గడవడానికి ప్రతి నెల 8,333 రూపాయలు, అంటే సంవత్సరానికి 1,00,000 రూపాయలు ప్రతి పేదింటి కుటుంబానికి ఆ ఇంటి మహిళ, పెద్ద మహిళ చేతుల్లో వినపెడతామని చెప్తుంది కాంగ్రెస్ పార్టీ. సంవత్సరానికి 1,00,000 రూపాయలు అంటే 5 సంవత్సరాలకు 5,00,000 రూపాయలు. మీరు ఆశీర్వదించండి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అది మీ పార్టీ అవుతుంది. మీరు ఆశీర్వదించండి, ఇంకా 130,000 ఉద్యోగాలు ఖాళీగానే ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక మొట్టమొదటి సంతకం 2,25,000 ఉద్యోగాల భర్తీ మీదనే పెడుతుంది కాంగ్రెస్ పార్టీ. ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి 5 లక్షలతో ఒక పక్కా ఇల్లు, ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు ఇందిరమ్మ ఇల్లులు కట్టారో 40 లక్షల ఇల్లులు రాజశేఖర రెడ్డి బిడ్డ మాటిస్తుంది. ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి 5 లక్షలతో ఒక పక్కా ఇల్లు కడుతుంది కాంగ్రెస్ పార్టీ. మీరు ఆశీర్వదించండి, మీరు ఆశీర్వదించండి, పెన్షన్లు 4,000 అవుతాయి, వికలాంగులకు పెన్షన్లు 6,000 అవుతాయి. మీరు ఆశీర్వదించండి, కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొస్తే మీ పార్టీ అధికారం లేకొచ్చినట్టు. కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొస్తే మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన మళ్ళీ మీకు అందినట్టు. మరొకసారి మండుటు ఎండను సైతం లెక్క చేయకుండా రాజశేఖర రెడ్డి బిడ్డను చూడాలి విలాని అని ఇంతసేపు సమయం చేసుకొని వచ్చారు. ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి ప్రార్థిస్తుంది సోమశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి. మీ తమ్ముడు, మీ బిడ్డ మీకు అందుబాటులో ఉంటారు. మీరు ఆశీర్వదించండి, కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తు మీద మీరు ఓటు వేయండి. ఎమ్మెల్యే అయితే సోమశేఖర్ రెడ్డి, ఎంపీ త్వరలోనే ప్రకటిస్తుంది కాంగ్రెస్ పార్టీ. మీరు ఆశీర్వదించండి, గొప్ప మెజారిటీతో గెలిపించండి, మీ పక్షాన పోరాడతాడు, మీ గొంతు వినిపిస్తాడు, మీ బిడ్డగా మీకు సేవ చేస్తాడు. మరొక్కసారి మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని, హస్తం గుర్తు మీద ఓటేయాలని మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. అన్న గుర్తు మర్చిపోకండి, హస్తం గుర్తు. అమ్మా హస్తం గుర్తు, తల్లి హస్తం గుర్తు, చెయ్యి గుర్తు. చెయ్యి లేకపోతే ఏమీ లేదు, చెయ్యి గుర్తు. అమ్మా చెయ్యి గుర్తు. ఆశీర్వదించండి, ఆశీర్వదించండి అన్న, ఆశీర్వదించండి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ఎదురు దెబ్బలెన్నైనా ధైర్యమే కదా, రాజన్న బిడ్డగా నీకున్నదే కదా, ఎదురు దెబ్బలెన్నైనా ధైర్యమే కదా. సోమశేఖర రెడ్డి గారు, సోమశేఖర రెడ్డి గారు,
పీలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను.